ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కూటమిలో కొట్లాట మొదలయ్యాయి. టీడీపీ జనసేన నేతలు పరస్పరంగా దాడి చేసుకున్నారు. జనసేన నేత రామకృష్ణపైన టీడీపీ నేతలు దాడి చేస్తే పెన్షన్ల పంపిణీలో ఇరు పార్టీ నేతల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పైడి చింతలపాడులో లబ్ధిదారుల ఇంటి దగ్గరే ఈ నేతలు కొట్టుకున్నారు. పెన్షన్ల పంపిణీలో తమకు కనీసం అవకాశం ఇవ్వడం లేదని, సమాచారం కూడా ఇవ్వడం లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదం దిగారు. మాటా మాటా పెరిగి ఏకంగా దాడుల వరకు దారితీసింది వ్యవహారం. టీడీపీ నేతల దాడిలో జనసేన నేతలకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఏమి టీడీపీలో సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉంది. ఇంకా పూర్తిగా 3 నెలల కాలం పూర్తి చేసుకోక మునిపే, అంటే పూర్తిగా సగం ఒక సంవత్సరంలో సగం కాలం పూర్తి కాక మునిపే పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులకు దిగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది ఈ ఘటన. దెందులూరులో కూటమి నేతలు పరస్పరంగా దాడి చేసుకున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తమ కనీసం అవగాహన లేదు, తమ కనీసం ఆహ్వానం లేదు, కనీసం తమని సంప్రదించడం లేదు, కమిషన్ తమను పిలవడం లేదు, పరిగణలోకి తీసుకోవడం లేదంటూ జనసేన టీడీపీ నేతల మధ్య పరస్పరంగా ఈ యొక్క వివాదం రాచుకుని దీంతో జనసేన నేత రామకృష్ణ పైన టీడీపీ నేతలు దాడికి దిగారు. పైడి చింతలపాడు లబ్ధిదారుల ఇంటి దగ్గరే ఈ యొక్క నేతలు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. పెన్షన్ల పంపిణీ తమకు కనీసం అవకాశం లేదంటూ సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారంటూ జనసేన నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు జనసేన నేత రామకృష్ణపై దాడి చేశారు. ఒకసారి అక్కడ సంఘటన జరిగినటువంటి ఆ స్థలం నుంచి దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కూటమి నేతల మధ్య ఈ దాడి జరిగింది. పరస్పరంగా దాడి చేసుకున్నారు. టీడీపీ నేత జనసేన నేతల మధ్య ఈ దాడి చోటు చేసుకుంది. ఏకంగా పెన్షన్ పంపిణీ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి ఇంటి దగ్గరే పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు చాలా తీవ్ర ఆగ్రహంతో దాడి చేసుకున్నారు. చొక్కాలు చించేసుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడ వివాదం రాచుకుంది. జనసేన నేత రామకృష్ణ పైన టీడీపీ నేతలు దాడి చేశారు. అయితే టీడీపీ ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటుంది. కనీసం జనసేనకి సమాచారం ఇవ్వడం లేదు, పెన్షన్ పంపిణీలో అవకాశం కల్పించడం లేదంటూ జనసేన నేతలు టీడీపీ నేతలు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళారు. దీంతో అక్కడ పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలోనే ఒకసారిగా ఈ వివాదం రాచుకుని చింతలపాడులో లబ్ధిదారుల ఇంటి దగ్గరే ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రామకృష్ణకి తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. జనసేనలో ఆ దెందులూరు సంబంధించిన చింతలపాడు దగ్గర ఆయన జనసేనలో చాలా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కూటమి నేతల మధ్య ఈ పరస్పరంగా దాడులకు సంబంధించిన తెరమీదకి రావడంతో అధిష్టానం ఏ రకంగా స్పందిస్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ఎస్ మణికుమార్, ఏం జరిగింది అక్కడ? మొత్తం మీద జనసేన నాయకులకు సంబంధించినటువంటి రామకృష్ణ పైన దాడే జరిగిన తెలుస్తోంది. ఇంతకీ ఈ రకమైనటువంటి అగ్గి రాజేసుకోవడం గల ప్రధాన కారణం ఏంటి? కేవలం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోనే వివాదం రాజేసుకుని చెప్పాలా? మనది చూడొచ్చు, మనం విజువల్స్ లో ఒకసారి చూస్తే కనుక దెందులూరు నియోజకవర్గంలో కూటమికి సంబంధించి టీడీపీ జనసేన మధ్య ఎలాంటి వివాదాలు జరుగుతున్నాయో ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా దెందులూరు నియోజకవర్గంలో ఒక అసంతృప్తి అనేది ఉంది. టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తుంది, ఇక్కడ జనసేనకు ఎక్కడ కూడా ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇలాంటి ఘటనలను ఇప్పుడు వాటన్నింటి కూడా నిదర్శనం అని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి పైడి చింతలపాడు గ్రామంలో టీడీపీ జనసేన కూటమి నేతల మధ్య వివాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతిసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా టీడీపీ నాయకులే అక్కడ ఉంటున్నారు, వాళ్ళే వాళ్ళ చేతుల మీదే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, జనసేనకి కనీసం సమాచారం ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం నుంచి కూడా ఇదే జరుగుతుందని చెప్పి జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మేము కూడా ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటాం, మేము ఉంటేనే పెన్షన్ల పంపిణీ జరగాలి అని చెప్పి వాళ్ళు కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ జనసేన నాయకుల మధ్య
మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఒకరి మీద ఒకరు దాడులు కూడా చేసుకున్న పరిస్థితి మనం విజువల్స్ చూస్తే గనక వాళ్ళు ఏ విధంగా ఎంత తారస్థాయికి వెళ్ళిందో ఈ వివాదం అనేది తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో గతంలో కూడా అంటే గత నెలలో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక జనసేన సంబంధించిన సర్పంచ్ మీద కూడా టీడీపీ నాయకులు దాడి చేశారని అప్పుడు కూడా వార్తలు వచ్చిన సందర్భం. మరొకసారి ఇప్పుడు ఒక నెల గడవక ముందే మరొకసారి ఇప్పుడు మళ్ళీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అటు టీడీపీ జనసేన నాయకుల మధ్య వివాదం చోటు చేసుకున్న అంత కూడా చర్చనీయాంశం అవుతుంది. వివాదం గత నెలలో కూడా జరిగింది. పెన్షన్ పంపిణీలో తమకు స్థానం కల్పించాలని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధించి ఆయన దృష్టిలో ఉందా ఈ సమస్య? ఆయన ఏమైనా దీనికి సర్దుమణిగే రకంగా ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది కదా, రెండు పార్టీలు కలిసి ఆ రోజు అధికారంలో ఉన్నాయి, ఇద్దరు కలిసి కట్టుగానే వెళ్దామని నిశ్చయించుకున్నారు. ఓవైపు అధిష్టానం సఖ్యతగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ వివాదాల కారణంగా పెద్ద ఎత్తున రచ్చలేపే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యారా, ఈ ఘటన దృష్టిలో ఉందా? మీరు చెప్పినట్టే చంద్రబాబు గాని లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని రెండు పార్టీ అధినేతలు ఇద్దరు కూడా ఖచ్చితంగా కూటమి నేతలు కలిసి వెళ్ళాలి, బీజేపీని కలుపుకొని వెళ్ళాలి. ముగ్గురు కూడా కలిసి వెళ్లి సామరస్యంగా అందరూ కూడా ముందుకు వెళ్లి ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి పక్క అగ్రనాయకులు చెప్తున్నప్పటికీ, కానీ కింద స్థాయిలో మాత్రం లోకల్ ఉన్నటువంటి మండలాల గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల మధ్య ఈ ఆధిపత్య పోరు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గాల్లో ఇది ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో కూడా జరిగినటువంటి ఘటనలో కూడా దానికి సంబంధించి నియోజకవర్గ అంటే ఎమ్మెల్యే కానీ లేదా జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ ఎవరు కూడా దాని మీద స్పందించలేదు, దాన్ని సర్దుమణించే వ్యవహారం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ అవడంతో మళ్ళీ రెండోసారి కూడా నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జనసేన నాయకులు ఇంత వివాదాన్ని తారస్థాయిలో వివాదం చెలరగడంతో ఇప్పుడు మరోసారి దెందులూరు నియోజకవర్గం కూటమి గోడలు బద్దలవుతున్నాయనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించి రెండు రోజుల క్రితం కూడా జనసేనకు సంబంధించి అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటలక్ష్మి మీద కూడా జనసేనకు సంబంధించి టీడీపీకి సంబంధించిన కొంతమంది గ్రామస్థాయి నాయకులు దుర్భాషలు ఆడారంటూ కూడా జనసేనకు సంబంధించిన నాయకులు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేశారు. ఎమ్మెల్యే కనీసం తమకు సంబంధించిన స్థానం ఇవ్వట్లేదు, అదే కాకుండా టీడీపీ నాయకులు ఎవరైనా సరే మా మీద విమర్శలు దుర్భాషలు ఆడుతున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ కూడా చేయట్లేదని ఒక ఆవేదన కూడా జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పక్క అట్లాంటి గొడవలు జరుగుతున్న మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అమలు చేసే కార్యక్రమంలో కూడా టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పి జనసేన నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేనకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు అయితే ముదురుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఎమ్మెల్యే కానీ లేదా జనసేనకు సంబంధించిన నాయకులు కానీ ఎవరు కూడా అగ్రస్థాయి నాయకులు ఎవరు కూడా స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. ఈ ఘటనను సర్దుమణిగించే వ్యవహారం కూడా వచ్చింది. చూడాలి మరి అధిష్టానం దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సింది. ఏదేమైనప్పుడు కూడా నిందులో నియోజకవర్గం సంబంధించి ఈ వివాదాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించవలసింది. కూటమి గోడలు బద్దలవుతున్నాయనే సంకేతాలు అయితే అధిష్టానానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. రైట్ మణికుమార్, ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కలిసికట్టుగా వ్యవహరించాలి, ప్రజల సంక్షేమంలో అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి, పార్టీలో విభేదాలు ఉండకూడదు, ప్రభుత్వం విభేదాలు ఉండకూడదు అంటూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుకొస్తున్నారు.